वेलकम टू कलाताड़ी किचन मन किचन यम्मी टेस्टी चिकेन मसाला ग्रेवी करी विधा तैयार चेलो ने चूस्त कदमी चक्टी मंच ग्रेवी तो मंच लुक् चिकेन करी यम्मी उ चला बच्ची मेरू इंट्लो कोलतल तो चप्पन चूँ चाल मंच टेस्ट वस्तु यह कर्री कावासिन मसाला पाउडर नी मनमे प्रिपेर चेसुकोवडं कर्री की मंची फ्लेवर वच्चिंदी इप्पुडु कावासिनटुवंटि इंग्रीडियंट्स उल्लिपायलु टमाटालु पच्चिमिरपकायलु चिकेन चिकेन नी मनं ई विधंगा चिन्न चिन्न पीसेस गा कट चेसुकुंदामु तर्वात कारं उप्पु पसुपु अल्लं वेल्लुल्लिपाय पेस्ट పెరుగు గరం మసాలా పౌడర్ ఇప్పుడు మనం ఈ చికెన్ కి ఈ పౌడర్లు ఇవన్నీ కూడా వేసి మారినేట్ చేద్దాం ముందుగా మనం salt 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ కారం 2 టేబుల్ స్పూన్స్ अलागे गरम मसाला पाउडर तरवाता पेरुगु वेसुकुंदामु पेरुगु 2 टेबल स्पून्स वेसुकोंडी आ तरवाता अल्लम वेल्लिपाय पेस्ट निंडा 1 टेबल स्पून तीसुकोंडी इप्पुडु मनं इवन्नी कूडा चिकेन मुक्कल की पटे विधंगा बागा कलुपुकोवाली ई विधंगा चेयटं वल्ल मसाला अंता कूडा चिकेन मुक्कल की पट्टी चिकेन टेस्ट वस्तुंदी अंते काकुंडा मुक्क कूडा मनकु मेत्तगा उडुकुतुंदी ई विधंगा वीटिनि कलिपेसि ओक 30 मिनिट्स पाटु पक्कन पेट्टि उंचंडी दीन्नि मारिनेट चेयटं अंटारु चूसारु कदा ఈ విధంగా మనం మసాలా అంతా ముక్కలకు పట్టించేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ an hour పాటు పక్కన పెట్టి ఉంచుకుందాం ఆ తర్వాత ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకుందాము దీన్ని 3 లేయర్స్ గా కట్ చేయొచ్చు ఇలా కట్ చేయడం వల్ల మనకు ఉల్లిపాయ సన్నగా వస్తుంది ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరగడం వల్ల మనకి కర్రీ కూడా త్వరగా ఉడుకుతదన్నమాట ఇప్పుడు నాలుగు పచ్చి మిరపకాయల్ని ఈ విధంగా నిలువుగా సన్నగా కట్ చేసుకుందాము తర్వాత టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలకి పైన ఇలా తొడిమిలాగా ఉన్నది తీసేయాలి తీసేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను కూడా మనం సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుంచుకుందాము దీని తర్వాత మనం మసాలా దినుసులు కూడా రెడీ పెట్టించుకుందామండి మనం ఇంట్లోనే మసాలా పౌడర్ ని తయారు చేసుకోవడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా మనం టమాటాలు పచ్చి మిరపకాయలు కొత్తిమీర కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం ఇప్పుడు కొబ్బరి బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ధనియాలు లవంగాలు యాలకులు లవంగాలు గసగసాలు వీటిల్ని మనం వేయించుకుందాం ఇంతవరకు లైట్ గా మనం వేయించుకోవాలన్నమాట ధనియాలు వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేసి ఆ తర్వాత దాల్చిన చెక్క
యాలకులు లవంగాలు బిర్యానీ పువ్వు వేసి దోరగా వేయించుకుందాం ఒకసారి. ఆ తర్వాత గసగసాలు కూడా వేసేయండి. గసగసాలు ముందు వేస్తే మాడిపోతాయి అందుకని లాస్ట్లో వేయించుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేపుకున్నాం కదా, అవి చల్లారే లోపల మనం ఈ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. బిర్యానీ ఆకు ఒకటి వేసుకోండి. ఆ తర్వాత దాల్చిన చెక్క, ఇవి వేసి ఒకసారి కలిపేసుకుందాము. ఫ్లేవర్ కోసం ఇవి వేయాలన్నమాట ఫస్ట్. ఆ తర్వాత పచ్చిమిర్చి, అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. మంచిగా ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఎందుకనంటే మనం చికెన్కి కూడా పట్టించి ఉంచాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనకి ఈ మసాలా పౌడర్ ఈ దినుసులన్నీ చల్లారినాయి కాబట్టి ఒకసారి మనం వీటిని గ్రైండర్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఆ తర్వాత ఎండు కొబ్బరిని కూడా వేసి మిక్సీ వేసేయండి. ఈ విధంగా పౌడర్ రెడీ అవుతుంది. ఆ తర్వాత కర్రీని ఒకసారి కలిపేసి, మగ్గిపోయింది కదా ఉల్లిపాయ టమాటా, ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. ఈ విధంగా చికెన్ వేసుకొని ఈ ఉల్లిపాయలు చికెను అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనకి ముక్క కలర్ ఇలా చేంజ్ అవుతుంది, చూసారు కదా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ చికెన్లోని మగ్గనిచ్చుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉంచుదాము. కొత్తిమీర కూడా ఈ టైంలో ఒకసారి చల్లేయండి. మళ్ళీ లాస్ట్లో ఫినిషింగ్ టచింగ్ ఇద్దాము. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతుంది, వాటర్ యాడ్ చేసుకుని కలిపేసి మూత పెట్టేయండి. మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంకొక 10 to 15 మినిట్స్ ఈ కర్రీని ఉడకనిద్దాం. చూసారు కదా
ఎలా ఉడుకుతుందో. ఆయిల్ కూడా చుట్టూ తేలింది, ముక్క కూడా బాగా ఉడికింది, గ్రేవీ కనిపిస్తుంది. ఫ్లేవర్ అయితే అసలు ఎమ్మి అన్నమాట. మనం కొంచెం ఓపిక చేసుకుంటే మంచి టేస్టీ హెల్దీ ఫుడ్ మనం మన చేతులతోనే తయారు చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవచ్చు. చూసారు కదా నేను చెప్పిన ఈ కొలతలతోటి ఈ మసాలాలు తయారు చేసుకొని మీకు ఏ విధంగా వచ్చిందో మీరు కూడా ఇంట్లో తయారు చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మన చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మీరు ఒకసారి ఈ కొలతలతోటి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ కావాలని చేసి పెట్టమని మీ వాళ్ళు అడుగుతారు. ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ. మనకి చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ, ట్రై చేసి చూడండి. ముక్క కూడా ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇంకా మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే మంచి గ్రేవీ చికెన్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.